నా పేరు తగ్గి మహమ్మద్. నేను 5వ తరగతి చదువుతున్నాను. 9 సంవత్సరాలు. ఈరోజు నేను మీకు గెలాక్సీస్ గురించి వివరిస్తాను. గెలాక్సీస్ 3 టైప్స్ ఉంటాయి. మొదటిది స్పైరల్, రెండవది ఎలిప్టికల్, మూడవది ఇర్రెగ్యులర్. ఈ స్పైరల్లోనే 2 టైప్స్ ఉంటాయి. మొదటిది స్పైరల్, రెండవది బ్యారెట్ స్పైరల్. చూడండి, ఇవన్నీ స్పైరల్స్ అన్నమాట, స్పైరల్స్. ఆ తర్వాత ఇది ఎలిప్టికల్, ఇది ఇర్రెగ్యులర్. చూడండి, మనకు యూనివర్స్ లో 125 బిలియన్ గెలాక్సీస్ ఉంటాయి. అందులో ఎక్కువగా స్పైరల్ గెలాక్సీస్ ఉంటాయి, పెద్దగా ఉంటాయి వచ్చి ఎలిప్టికల్ గెలాక్సీస్. నేను మీకు ఎలిప్టికల్ గెలాక్సీ చూపిస్తాను. దాని ముందు మన మిల్కీ వే కూడా ఎంత చిన్నది, మన హోమ్ గెలాక్సీ. చూడండి, దాని పేరే IC 1011. ఇది ఎంత డయామీటర్ కలిగి ఉంటుందంటే 6 మిలియన్ లైట్ ఇయర్స్. చూడండి ఎంత పెద్దదో. దాని ముందు మన మిల్కీ వే ఇసుక రేణంత, ఇది ఆండ్రోమెడా, ఇది MAD 7. ఇది కూడా ఒక ఎలిప్టికల్ గెలాక్సీనే, కానీ ఇది చిన్నది. ఇది IC 1011. చూసారా, దీనికన్నా పెద్దది ఒకటి ఉంది, దాని పేరే Abel 2029. చూడండి, ఇది రెడ్ కలర్ లో ఉంది కదా, మన గెలాక్సీ ఉంది కదా. ప్రతి గెలాక్సీకి మధ్యలో ఒక బ్లాక్ హోల్ ఉండాల్సిందే. ఉండాలని ఏం రూల్ లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనకు ఎలా అయితే సోలార్ సిస్టమ్ లో సన్ ఉంది, 8 ప్లానెట్స్ తిప్పుకుంటుందో, అలానే గెలాక్సీకి మధ్యలో బ్లాక్ హోల్ ఉండి దాని యొక్క ఆర్మ్స్ ని తిప్పుకుంటూ ఉంటుంది అన్నమాట. చూడండి, మన మిల్కీ వే యొక్క బ్లాక్ హోల్ ఇది. ఇందులో నుండి రేడియేషన్ వస్తుంది, చూసారా. అందుకే మన గెలాక్సీని స్మాల్ యాక్టివ్ గెలాక్సీ అంటారు. చూడండి, నేను మీకు ఒక యాక్టివ్ గెలాక్సీని చూపిస్తాను. అందులో నుండి ఎంత రేడియేషన్ వస్తుంది అంటే అంత వస్తుంది అన్నమాట. చూసారా, ఇది మొత్తం రేడియేషన్. ఇక్కడ బ్లాక్ హోల్ ఉంటుంది, ఇది మొత్తం గెలాక్సీ. చూసారా, ఇప్పుడు మనం మన హోమ్ గెలాక్సీ మిల్కీ వే గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఇది మన హోమ్ గెలాక్సీ. నేను చెప్పాను కదా ఆ బ్లాక్ హోల్ ఈ ప్రాంతంలో ఉంటుంది. మన గెలాక్సీలో 4 మేజర్ ఆర్మ్స్ ఉంటాయి. అవి పెర్షియస్ ఆర్మ్, ఎర్త్స్ ఆర్ స్కుటం, సెంచారస్ ఆర్మ్, సెగిటారియస్ ఆర్మ్, ఓరియన్ ఆర్మ్. ఓరియన్ ఆర్మ్ ని లోకనామ్ అని కూడా అంటారు. ఈ ఓరియన్ ఆర్మ్ లో మన సోలార్ సిస్టమ్ లొకేట్ అయి ఉంది. చూడండి, ఇక్కడ మన సోలార్ సిస్టమ్ లొకేట్ అయి ఉంటుంది. సరే, ఇది గెలాక్టిక్ సెంటర్, ఇక్కడ సోలార్ సిస్టమ్. మన గెలాక్సీ యొక్క డయామీటర్ ఎంత అంటే 1 లాక్ టు 1 లాక్ 80 థౌసండ్ లైట్ ఇయర్స్ దీని యొక్క డయామీటర్. దీని యొక్క ఏజ్ అంటే మన హోమ్ గెలాక్సీ యొక్క ఏజ్ వచ్చి 13.6 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. మన గెలాక్సీలో 100 to 400 బిలియన్ స్టార్స్ ఉంటాయి. చూడండి ఒకసారి మన గెలాక్సీని, ఇది మన గెలాక్సీ. ఇందులో ఇక్కడ మన సోలార్ సిస్టమ్ లొకేట్ అయి ఉంటుంది, ఇది ఓరియన్ ఆర్మ్. ఇందులో మన గెలాక్సీ ఉంది కదా, ఇందులో నేను ఇందాక చెప్పాను కదా పెర్షియస్ ఆర్మ్, అది అతి పెద్ద ఆర్మ్. అండ్ ఒక న్యూగా డిస్కవర్ చేసిన ఒక ఆర్మ్ ఉంది, దాని పేరే నార్మా ఆర్మ్. ఇది ఔటర్ ఆర్మ్ అన్నమాట. మన ఎర్త్ ఉంది కదా, ఎర్త్ నుండి గెలాక్టిక్ సెంటర్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, 26,000 లైట్ ఇయర్స్. ఆ తర్వాత ఈ గెలాక్టిక్ సెంటర్ నుండి ఈ ఎండ్ వరకు 40,000 లైట్ ఇయర్స్ ఉంటుంది డిస్టెన్స్ అన్నమాట. ఈ మన మిల్కీ వే 552 కిలోమీటర్స్ పర్ సెకండ్ కి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. చూడండి మన మిల్కీ వే. నెక్స్ట్ మన గెలాక్సీకి పక్కనుండే గెలాక్సీ, అతి పెద్ద గెలాక్సీ మన లోకల్ గ్రూప్ లోనే, దాని పేరే ఆండ్రోమెడా. దీనికి 14 డ్వార్ఫ్ గెలాక్సీస్ ఉంటాయి. చూడండి, ఇదే ఆండ్రోమెడా గెలాక్సీ. దీని యొక్క డయామీటర్ వచ్చి 220,000 లైట్ ఇయర్స్. మన గెలాక్సీ కన్నా చాలా పెద్దది అన్నమాట. ఇందులో స్టార్స్ 1 ట్రిలియన్ ఉంటాయి. చాలా ఎక్కువ కదా, 1 ట్రిలియన్ స్టార్స్. ఇక్కడ చూసారా ఒక డ్వార్ఫ్ గెలాక్సీ, ఇలా దీనికి 14 డ్వార్ఫ్ గెలాక్సీస్ ఉంటాయి. M33 అని, M32 అని, M110 అని, ఇలాంటి కొన్ని గెలాక్సీస్ దీని యొక్క డ్వార్ఫ్ గెలాక్సీస్. చూడండి ఒకసారి ఆండ్రోమెడా అని, ఇది
N31 దీని యొక్క డెసిగ్నేషన్ దీనికి 2 ఆర్మ్స్ ఉంటాయి. ఇది స్పైరల్ గెలాక్సీ, స్పైరల్. ఓకే, నెక్స్ట్ ట్రయాంగులం చూడండి. నేను ఇందాక చెప్పాను కదా ఆండ్రోమెడాలో ఇది స్మాల్ గెలాక్సీ, డ్వార్ఫ్ గెలాక్సీ, అదే ఇది. చూసారా, ఇది మన గెలాక్సీకి 3 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. అంటే ఇది దగ్గరగానే ఉంటుంది, ఆండ్రోమెడా మనకు దగ్గరగా ఉంటుంది కదా, కాబట్టి అది దాని డ్వార్ఫ్ గెలాక్సీ కాబట్టి మనకు కూడా దగ్గరగా ఉంటుంది. చూడండి ఒకసారి ట్రయాంగులం గెలాక్సీ, ఇందులో 40 బిలియన్ స్టార్స్ ఉంటాయి. ఇది ట్రయాంగులం గెలాక్సీ. నెక్స్ట్ యాంటెనా గెలాక్సీ, దీనికి ఇలా వచ్చింటాయి యాంటెనాస్. ఇక్కడ గెలాక్సీ ఉంది, ఇలా వచ్చింటాయి. చూడండి ఇది యాంటెనా గెలాక్సీ, దీని యొక్క టెయిల్ ఉంది కదా, టెయిల్ టు టెయిల్ డిస్టెన్స్ ఎంత, 350,000 లైట్ ఇయర్స్ దానికి అంత దూరం ఉంది. ఇది మన ఎత్తును ఎంత దూరంలో ఉంటుంది అంటే 40 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. దీని యొక్క సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ 3000 లైట్ ఇయర్స్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్. చూడండి ఒకసారి యాంటెనా గెలాక్సీ. నెక్స్ట్ వర్ప్పూల్, చూసారా అంత అందంగా ఉంది. దీన్ని M51 అంటారు. దీని పక్కన చూసారా, ఇది దాని యొక్క డ్వార్ఫ్ గెలాక్సీ అన్నమాట. దాన్ని ఇది M51A అయితే ఇది M51B. ఇది ఒక స్పైరల్ గెలాక్సీ, ఇందులో రెడ్ రెడ్ గా ఉన్నాయి కదా, అదేంటి అనుకుంటున్నారా, అందులో ఉండే స్టార్స్ అన్నమాట. అవి కూల్ అయిపోయాయి కాబట్టి, కూల్ అయిపోతే అవి రెడ్ కలర్ గా ఉంటాయి అన్నమాట స్టార్స్. చూడండి వర్ప్పూల్ గెలాక్సీ. నెక్స్ట్ ఎల్ఎంసి అండ్ ఎస్ఎంసి అనేవి ఒక క్లౌడ్స్ లాగా ఉండే గెలాక్సీస్. ఇందులో ఎస్ఎంసి చిన్నది, ఎల్ఎంసి పెద్దది, ఎందుకంటే లార్జ్ మెగాలానిక్ క్లౌడ్స్, స్మాల్ మెగాలానిక్ క్లౌడ్స్. చూడండి లార్జ్ మెగాలానిక్ క్లౌడ్ స్మాల్ మెగాలానిక్ క్లౌడ్. లార్జ్ మెగాలానిక్ క్లౌడ్ మన ఎర్త్ నుండి ఎంత దూరంలో ఉంటుంది అంటే 1,63,000 లైట్ ఇయర్స్ అవే ఫ్రమ్ అవర్ ఎర్త్. ఇది ఎస్ఎంసి 1,97,000 లైట్ ఇయర్స్ అవే ఫ్రమ్ అవర్ ఎర్త్. ఈ లార్జ్ మెగాలానిక్ క్లౌడ్స్ లో 30 బిలియన్ స్టార్స్ ఉంటాయి, ఇందులో అయితే 3 బిలియన్ స్టార్స్, ఇందులో తక్కువ, ఎందుకంటే అది స్మాల్ కాబట్టి అందులో తక్కువగా ఉంటాయి. నేను మీకు ఒక గెలాక్సీని చూపిస్తాను, అది ఎంత అందంగా ఉంటుందంటే మన గెలాక్సీ కన్నా చిన్నది కానీ అందంగా ఉంటుంది. చూడండి దాని పేరే సోంబ్రెరో, దీని యొక్క డెసిగ్నేషన్ M104. చూడండి ఎంత అందంగా ఉంది కదా, వైట్ కలర్ గా చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ కార్ట్ వీల్ అనే గెలాక్సీ. నెక్స్ట్ బ్లాక్ ఐ గెలాక్సీ, సిగార్, ఇది ఒక ఇర్రెగ్యులర్ గెలాక్సీ. నెక్స్ట్ మైస్, టెడ్ పోల్, ఫ్రైడ్ ఎగ్ గెలాక్సీ అన్న, మనకు ఎలా అయితే ఎగ్ ఫ్రై చేస్తారో అలానే ఎగ్ ఫ్రైడ్ గెలాక్సీ అని ఉంది. ఇందులో ఇందాక నేను స్టార్స్ చెప్పాను కదా, స్టార్స్ అసలు ఎక్కడ తయారవుతాయి, లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పున్నాను స్టార్స్ నెబులాలో తయారవుతాయి అని చెప్పున్నాను. ఇప్పుడు వాటి గురించి కూడా కొంచెం మనం తెలుసుకుందాం. మన యూనివర్స్ లో ఎక్కువగా నెబులాస్ ఉంటాయి, కానీ నాకు తెలిసిన కొన్ని ఈ నెబులాస్ పేర్లు నేను మీకు చెప్తాను. చూడండి నెబులాస్, నెబులాస్ అనేవి అందులో ఉండే ఇంటర్స్టెల్లర్ ఆఫ్ క్లౌడ్స్ గ్యాస్ అండ్ డస్ట్ ద్వారా స్టార్ ఏర్పడుతుంది. చూడండి రోస్టీ నెబులా, యాంట్ నెబులా, బగ్ నెబులా, బటర్ఫ్లై నెబులా, కార్నియా నెబులా, క్యాటై నెబులా, క్రాబ్ నెబులా, డంబుల్ నెబులా, ఈగల్ నెబులా, ఎస్కిమో నెబులా, గోస్ట్ నెబులా అంట, గోస్ట్. నెక్స్ట్ హార్ట్ నెబులా, హెలిక్స్ నెబులా, హార్స్ హెడ్ నెబులా, ఇది వచ్చి ఓరియన్ అనే కన్స్టలేషన్ లో ఉంటుంది, మనకు నైట్ స్కైలో కనిపిస్తుంది. నెక్స్ట్ హవర్ గ్లాస్ నెబులా, లెమన్ స్లైస్ నెబులా, ఇది రింగ్ నెబులా, ఓరియన్ నెబులా, ఇందాక చెప్పాను కదా ఓరియన్ కన్స్టలేషన్, దానికి ఇక్కడ 3 స్టార్స్ ఉంటాయి,
అల్లా మల్లిరా మింటక అవి ఉన్న చోటే ఇటు సైడ్ ఇవి ఉంటాయి ది రెడ్ ఫీల్డ్ ఓరియల్ నిబులా అండ్ హార్స్ హెడ్ నిబులా చూడండి ఇది ఆవుల నిబులా ఇది ఉర్సా మేజర్ లో ఉంటుంది ఇది రెడ్ రెక్టాంగిల్ నిబులా చూడండి రెడ్ గా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చి సాటర్న్ నిబులా మనకు సోలార్ సిస్టమ్ లో ఎలా అయితే సాటర్న్ ఉందో అలానే సాటర్న్ నిబులా అనేది కూడా ఉంది నెక్స్ట్ ఇది చెప్పాను కదా ట్రెడ్ ఫీల్డ్ నిబులా ఇదేది నెక్స్ట్ వైల్డ్ నిబులా ఇది టుడేస్ టాపిక్ మీకు ఈ టాపిక్ ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేస్తే మీరు నా వీడియోస్ ని ఇంకా ఇంకా చూడగలరు ఓకే ఈరోజు టాపిక్ ఇది థ్యాంక్ యూ